కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయనకు ఎలక్షన్లు కలెక్షన్లు సెలక్షన్లు తప్ప ఆయనకు ఇంకో పనే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అందుకనే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద సిపిఐ నారాయణ ఒక మంచి మాట చెప్పిండు పొద్దుగాల. శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట, అరే ఇంకో పెళ్లి చేయిర్రా కవల పిల్లలకు అనేది ఉంది అన్నట్టుంది నీ వ్యవహారం అని. అరే ఉన్నదే అధికారంలా, మళ్ళా కొత్తగా కావాలి మళ్ళోసారి దీవించు అంటుండు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక ప్రగతిలో నెంబర్ వన్ అని చెప్పేటువంటి ఓ చంద్రశేఖర్ రావు చాలా విషయాలు నువ్వు చెప్పాలి. ఈ దేశంలో అవినీతిలో రెండో స్థానంలో ఉన్నావు, రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నావు, మహిళల అపహరణలో రెండో స్థానంలో ఉన్నావు, లిక్కర్ వినియోగంలో సౌత్లో మొదటి స్థానంలోకి వచ్చినావు, 2 లక్షల కోట్ల అప్పులు చేసినని చెప్తున్నాడు. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనికి సమాధానం చెప్పాలి. లిక్కర్ మద్యాన్ని కార్యకర్తలకు దాపి ఈయన ఫుల్ బాటిల్ వేసి ఇక చెప్పిందే చెప్పిండు అటువంటి పరిస్థితి ఉంది. ఈయన నా లిఫ్ట్ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ గురించి చెప్తుండు, సాగు గురించి చెప్తున్నాడు. నా జీవితంలో నేను ఆలోచించినట్టు ఆలోచించలేమని అధికారులు దాన్ని ఎట్లా అందుకుంటారో అనుకున్నాను. నువ్వు చేసేదే లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నీకేం తెలుసా? అరే ఓడన్న తలకాయ ఉన్నాడు ప్రాజెక్టు పైన కడితే కిందికి నీళ్ళు వస్తాయి అంటే ఈ స్వయం ప్రకటిత జల నిపుణులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫస్ట్ కాళ్ళ కాడబోస్తా, ఎత్తి మోకాళ్ళ కాడబోస్తా, ఆడికెళ్ళి ఎత్తి ముఖం కాడబోస్తా, మస్తు కిందికి వస్తుంది బిడ్డా అని చెప్తున్నాడు. ఇదా నీ వ్యవహారం అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరి మీద శాంతి పొందరు, ధర్నాలు ఉండయి, ర్యాలీలు ఉండయి, రాస్తారోకలు ఉండయి, బంధులు ఉండయి, బైకాట్లు ఉండయి బిడ్డా అని చెప్తీవి. ధర్నా చౌక్ని ఎత్తేసి ధర్నాలు ఉన్నాయిరా, ఎలిగా లేవు కదా. ధర్నాలు కాదు, ఎన్కౌంటర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సాగర్ శృతిని హత్య చేసినటువంటి చరిత్ర నీది అని చెప్తున్నా. ఫస్ట్ మేనిఫెస్టోలో 99% చెప్పినని చెప్తే టీఆర్ఎస్ నాయకులు పోయి పాలాభిషేకాలు చేస్తారు. ఆ సన్నాసులకు చేసిన పాలాభిషేకాలు కాదురా, పచ్చి అబద్ధాలు చెప్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు పినాయిల్తోటి అడుగుండ్రి. ఎందుకు అని నేను చెప్తే, కోటెకరాలకు నీరు రాలే, 3 ఎకరాల జాగ రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, కాంట్రాక్ట్ వారు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం బోలే, దవాఖానలో నా సూది లేదు నా దూది లేదు, నీదేం పరిపాలన రా నీ సందర్భంగా మనం చేస్తాం. ఇటువంటి పరిస్థితులలో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే మనం అందరం ఆలోచించాలి. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటల మత్తులో దించుతుండు తడిగుడ్డతో గొంతులు కోస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే సందర్భంగా మనం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో అరే మీదేం పార్టీ రా ఆంధ్ర పార్టీ అంటాడు. అరే ఓ సన్నాసి, మాది ఆంధ్ర పార్టీ అయితే నువ్వు పెట్టినటువంటి గొర్రెలు ఆంధ్రకెళ్ళే వచ్చాయి, షెట్లు ఆంధ్రకెళ్ళే వచ్చాయి, బర్రెలు ఆంధ్రకెళ్ళే వచ్చాయి, పంతులు చిన్నజీర స్వామి ఆంధ్రకెళ్ళే వచ్చాయి, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఆంధ్రకెళ్ళే వచ్చాయి, ఆనంద్ యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్రకెళ్ళే వచ్చాయి, ఇక రాణిదేంద్రా నా సంగతి అన్నీ ఆంధ్రకెళ్ళే తెచ్చుకుంటేవి. ఇప్పుడే రణరంగం మొదలైంది, కేసీఆర్ మాటలల్లో వేడి తగ్గింది, గుండెల్లో దమ్ము తగ్గింది, చెప్పే దాంట్లో పసలేదు, జనానికి అర్థమయ్యే రీతిలో ఇప్పటి నుంచి మనం చెప్తుంటే ఆయన వినవలసినటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇలా మీడియా సోదరులకు కూడా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, చేవ ఉంటే, సత్వం ఉంటే సోదరులారా వాస్తవాలను చూపండి. ఇవాళ తెలంగాణలో మీడియాని కిలోమీటర్ పాతి పెడతా అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగల్భాలు పక్తే 24 గంటలు ఈటీవీ, జీటీవీ, మాటీవీ, మీటీవీ, స్టార్ టీవీ, ఉదయం, మధ్యాహ్నం, వార్త, ప్రభా, క్రానికల్, ఎక్స్ప్రెస్, జీటీవీ, మాటీ చూపించడే చూపిస్తున్నారు. కానీ రైతుల ఆత్మహత్యలు చూపియరా, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూపియరా, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూపియనరా. అందుకనే చెప్పే ధైర్యం ఉంది, మన కాడ కార్యకర్తలు ఉండరు, మనం చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది, పసుపు జెండా ఉంది, కార్యకర్తల బలం ఉంది. మనం ఢీ కొట్టాలి, ఈ జెండాను కాపాడుకోవాలి, దానికోసం ఎంతటి స్థాయికైనా మనం ముందుకు పోవాలి. భయపడొద్దు, ఎవరికి బానిసలు కావద్దు. అందుకనే చెప్తున్నా, 30 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి గడీలలో తెలుగుదేశం పార్టీ బంధిస్తే ఆ గడీ నుంచి వచ్చిన పశుపతి పాలన ఈ రాష్ట్రంలో మళ్ళీ మొదలైతే మనం సహిస్తామా మనం భయిస్తామా అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి అడుగులు నేర్పినటువంటి పార్టీ, తెలంగాణ ప్రగతిని పరుగులు తీయించినటువంటి పార్టీ, వేలాది మంది నాయకులను తయారు చేసిన పార్టీ, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, పచ్చని జెండా సాక్షిగా ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దానికోసం మనం కృషి చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.